హెల్పింగ్ హార్ట్స్ సంస్థ నుంచి మన చమచంత పోస్ట్ ఆఫీస్ గురించి ఇక్కడ ఉన్న పథకాల గురించి పిల్లల ద్వారా ప్రజల్లో అవగాహన తేవడం జరిగింది. ఆడపిల్లలందరూ కూడా సుకన్య అకౌంట్ ఇంకా పొదుపు ఖాతా లేని వాళ్ళందరూ ఓపెన్ చేసుకొని సుకన్య పథకాలు నడిపించుకుంటారు. అలాగే పెద్దలు వృద్ధులందరూ ఆర్డీ అకౌంట్ అలాగే ఎఫ్బి అకౌంట్ కూడా పొదుపు ఖాతాలో జమ చేసుకుంటారని మీ అందరి ద్వారా ఈ ర్యాలీకి మీరు పాల్గొన్నందుకు అందరికీ నాకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇతర బ్యాంక్ లో పొట్టుకోవచ్చు, ఇతర బ్యాంక్ లో పొట్టుకోవచ్చు, ఇతర బ్యాంక్ లో పొట్టుకోవచ్చు. చెయ్యండి 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 చెయ్యండి. మన భవిష్యత్తు మన పోస్ట్ మన భవిష్యత్తు మన భవిష్యత్తు మన భవిష్యత్తు. ఫస్ట్ అటెండెన్స్ అయి ఉంటుంది, స్టాంప్ వేసి డ్యూటీ జాయిన్ అయ్యాను అని సైన్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయింది నుంచి వీళ్ళు బుక్స్ తీసుకుని వచ్చిన దగ్గర వస్తారు. వచ్చిన నుంచి ఆ డిపార్ట్మెంట్ అకౌంట్ అకౌంట్ లాస్ట్ చేసుకుంటాం. వీళ్ళకి అన్నీ ఇన్ని ఉన్నది అన్ని అకౌంట్ తీసుకొని ఎంత ఏం కట్టారు ఏ పథకం ఏం కట్టారు ఎంత కట్టారు అది అకౌంట్ పంపిస్తాం. అక్కడ కూర్చొని చేయాలి క్వశ్చన్ వేసుకోండి. వచ్చింది వచ్చినట్టు వెళ్ళి డబ్బులు కట్టించుకొని మనం ఏ పొదుపు ఖాతా పుస్తకం తీసుకొస్తున్నారో చూసుకుని ఎస్బీఆ ఆర్టీఆ. ఎస్బీఐ అంటే సేవింగ్ బుక్ సేవింగ్ బ్యాంక్, ఆర్టీ అంటే రికరింగ్ డిపాజిట్, టీడీ అంటే టైం డిపాజిట్, ఎస్ఎస్వై అంటే సమృద్ధి యోజన సుకన్య పథకం కదా ఆ పథకం, ఆర్పిఎల్ అంటే రూరల్ పాస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పిఎల్ఐ అంటే పాస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. రూరల్ పాస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మన గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. పిఎల్ఐ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్స్ కానీ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చదివి పైన స్థాయిలో ఎవరైనా ఆ సర్టిఫికేట్ ద్వారా పిఎల్ఐ కట్టుకోవచ్చు. పాస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ పథకాలు బుక్స్ తీసుకుని వస్తారు డబ్బులు నెలలా కట్టుకోవడానికి. ఆ నెలలా కట్టినా మొబైల్లో కొట్టేసి ఆ అమౌంట్ కట్టేసి ఆ డిపార్ట్ ఫామ్ మీద వాళ్ళు మనం ఎవరైనా స్టాఫ్ నింపకూడదు. ఏ ఫామ్ అయినా సరే స్టాఫ్ నింపకూడదు, డిపార్ట్మెంట్ స్టాఫ్ నింపకూడదు. వచ్చిన కస్టమర్ చేస్తే డిపాజిట్ ఫామ్ నింపించి సైన్ చేయించి అకౌంట్ నెంబర్ చేయించి ఫామ్ నింపి మీకు ఇస్తే ఆ అమౌంట్ జమ చేస్తారు ఖాతాలో. జమ చేసి వాళ్ళ బుక్లో రాసేసి వాళ్ళు ఇచ్చేస్తారు స్టాంప్ వేసి. సేమ్ అదే టైంకి ఆ డిపాజిట్ ఫామ్ మన సిస్టమ్లో పెట్టుకుని ఎంట్రీ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. అలాగే విత్డ్రా చూద్దాం, విత్డ్రా ఏమవుతాయి మనకు సేవింగ్ బ్యాంక్ వస్తుంది. సేవింగ్ బ్యాంక్ అంటే ఐదు బట్ట వేసి తీసుకుని అనమాట దాచుకోవడానికి డబ్బులు పొలిక్ చేసుకుని అందులో విత్డ్రా ఫామ్ రాయించి వాళ్ళకి అమౌంట్ ఎంత కావాలో జమ చేసి ఆ బుక్ ఇచ్చే బుక్ ఆ డబ్బులు ఇచ్చేస్తారు. ఆ ఫామ్ అందరు పెట్టుకుంటారు. ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అకౌంట్ ఆఫీస్ పంపించాలి. ఏవి అన్ని చేయాలి పని అన్ని కట్టేసిన తర్వాత రకాలు ఉంటుంది. ఎస్బీ జర్నల్ ఆర్టీ జర్నల్ అలాగే జర్నల్స్ అన్ని పథకాలకు వేరే బుక్స్ ఉంటాయి. ఈ జమ చేసిన అకౌంట్ నెంబర్ పేరు అమౌంట్ దానిలో నమోదు చేయాలి. ఏ రోజు ఆ రోజు నమోదు చేసుకోవాలి. ఎవ్రీ ఎంట్రీ ప్రతి ఎంట్రీ చేయాలి సార్. కేసు ఆర్డర్ చేసుకుని పట్టణం పెట్టుకుంటాం. అలాగే మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది ఉంది మన ఫామ్ అకౌంట్ ఫామ్. సాధారణ ఆధార్ కార్డు పాన్ కార్డు కంపల్సరీ ఉండాలి, ఫోటోలు ఉండాలి, డబ్బులు ఫామ్ మీద సంతకాలు తీసుకొని ఆఫీస్ పంపిస్తే అది ఓపెన్ చేసి అకౌంట్ బుక్ పంపుతారు. మేము 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల దాకా ఎవరైతే ఆడపిల్లలు ఉన్న ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2 సంవత్సరాల దాకా 2,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఎంత అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ తీసుకోవచ్చు. 2 ఇయర్స్ 2 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత ఈ తీసుకోవచ్చు. అది మహిళా సమృద్ధి యోజన ప్రకారం ఉంది మీకు. అలాగే చిన్నపిల్లలు కూడా కట్టుకోవడానికి ఉంది, నాని పెట్టి ఆర్డీ ఉంది, ఎస్బీ ఉంది, ఎక్కడ ఐబీబీ అకౌంట్, మొబైల్ బ్యాంకింగ్ ఇండియన్. అదే మీకు అక్కడ చదువు చెప్తారు, ఇక్కడ కాపాడు యత్నించుకుంటారు. ఓకేనా? గుడ్ మార్నింగ్ మేడం చెప్పిన తర్వాత బ్యాగ్ ఇచ్చేస్తారు. ఆవిడ బ్యాగ్ తీసుకొని నచ్చిన పెట్టుకొని ఎలా చూస్తుంది చీకపా